नमस्ते अंडी ना पेर इंदिरा रेड्डी नेनु ओक बी कीपर नी अंटे तेल तेने टीगल पेंपकम चेस्तुन्ना नेनु सो ई तेने टीगल पेंपकम अनेदी रैतुलकी एंत उपयोगकरमो अवि दानि गुरिंचि चदिविनप्पुडु अवि लेकपोवडं वल्ल मनकि एंत नष्टमो सो अवन्नी चदिविन तर्वात नेनु ओक चिन्न वीडियो तीसि इदंदरिकी फार्मर्स की एस्पेशली मन रूरल लो उन्न रैतुलु की स्प्रेड चेयालनि चेप्पे ओक उद्देशं तोटि नेनु ई वीडियो चूसि तीस्तुन्नानंडि सो पॉलिनेशन अंटे परपराग संपर्कम सो प्रति प्राणी की वाटी उत्पत्ति वाटिनी संततिनी पेंचुकोवडानिकी एदो ओक जीवक्रिया उंटुंदी सो मन की फ्लवर्स अंटे पूललो प्रति फ्लवर्स वाटी प्लांट्स की वाटी संततिनी पेंचुकोवडानिकी ई पूल अनेदी उपयोगपड़ताई पूललो मन की मेल फ्लवर फीमेल अंटे मग पुव्वु आड पुव्वुलु उंटुंदी सो वाट्लो पॉलिनेशन अनेदी जरगडानिकी ఎన్నో విధాలవి మనకి ప్రకృతిలో ఉంటాయి అలాంటి వాటిలో బీస్ అనేవి చాలా ఉపయోగం సో 90% పాలినేషన్ అంటే పరపరాగ సంపర్కము ఈ బీస్ వల్లనే జరుగుతుంది వేరే ఒక 10% చూసుకుంటే గాలి నీరు పక్షులు అది చీమలు కానీ మేజర్గా చేసేవి ఈ తేనెటీగల వల్లనే పాలినేషన్ అనేది బాగా జరుగుతుంది సో అవి లేకపోవడం వల్ల ఎన్నో రకాల పంటలు వాటి ఉత్పత్తి సగానికి సగం తగ్గిపోవడం జరుగుతుంది అదే మనం కెనడాలో చూసుకుంటే వాళ్ళ బాదం పప్పులు ఎక్స్పోర్ట్ 80% ప్రపంచంలో 80% బాదం పప్పులు ఎక్స్పోర్ట్ కెనడా నుంచే జరుగుతాయి కానీ 2016లో గణనీయంగా వాటి దిగుబడి తగ్గిపోయింది సో అప్పుడు సైంటిస్టులు రంగంలోకి దిగి ఇంత నష్టం లక్షల్లో కోట్లల్లో నష్టం జరిగినప్పుడు అప్పుడు సైంటిస్టులు అందరూ వచ్చి ఎందుకు ఇంత క్రాప్ ఫెయిల్యూర్ అయ్యింది ఎందుకు దీని దిగుడు ఇంత తక్కువ ఎందుకు అయ్యింది అని రీసెర్చ్ చేయడం వల్ల వాళ్ళకి తేలింది ఏంటి అంటే అక్కడ పాలినేషన్ జరగకపోవడం ఆ పాలినేషన్ ఎందుకు జరగలేదు అని మళ్ళీ పరిశోధన చేయగా అక్కడ 20% అనేది చాలా గణనీయంగా తగ్గిపోవడం జరిగింది సో అంతకుముందు వరకు ఈ బీ కీపర్స్ అందరూ వాటి కుప్పలు కుప్పలుగా లక్షల లక్షల్లో బీస్ చనిపోవడం చూసి వాళ్ళు ఆందోళన చెంది మేబీ అర్బనైజేషన్ పొల్యూషన్ లేకపోతే సెల్ టవర్లు ఇట్లా గ్లోబల్ వార్మింగ్ అండ్ ఇట్లాంటి వాటి వల్ల వాటి సంతతి తగ్గిపోయింది అని అనుకుని వాళ్ళు అక్కడి వరకు వదిలేశారు కానీ ఎప్పుడైతే ఈ బాదం పప్పులు 80% ప్రపంచంలో ఎక్స్పోర్ట్ చేస్తారో వాటి నష్టాల్లో అంతగా ఉండడం వల్ల ఈ పరిశోధన చేయడం వల్ల మనకి పాలినేషన్ బీస్ లేకపోవడం వల్ల జరిగింది అని తెలుసుకున్నప్పుడు ఆ బీస్ అన్ని వేల సంఖ్యలో చనిపోవడానికి కారణం ఏంటి అని మళ్ళీ పరిశోధించగా తేలింది ఏంటంటే నియోనికోటినైడ్ అనే ఒక పెస్టిసైడ్ అది టొబాకో నుంచి తీస్తాం సో దాన్ని పెస్టిసైడ్ ఎఫెక్ట్ వాటికి ఎంతలా ఉంది అని అంటే అవి ఎప్పుడైతే ఫ్లవర్ మీద వాల్తాయో దాని గణన బీస్ వాలినప్పుడు దాన్ని మకరందమో పొప్పొడి తీసుకునే టైంలో అవి ఆ పాయిజన్ కూడా తినడం జరుగుతుంది సో ఆ క్రమంలో అవి దారిలోనే వాటికి స్పృహ కోల్పోయి అవి అక్కడికక్కడే పడి చచ్చిపోవడం మనకి చూస్తే కుప్పలు కుప్పలుగా లక్షల్లో ఆ బీస్ అనేవి చచ్చిపోయి ఆ కాలనీ డిజార్డర్ అని ఒక పేరు పెట్టడం జరిగింది సో ఇలా జరుగుతున్నందువలన మరి అప్పటికి గవర్నమెంట్ చాలా దేశాల్లో ఈ నియోనికోటినైడ్ అనే ఒక పెస్టిసైడ్ని బ్యాన్ చేయడం జరిగింది ఒక 2-3 సంవత్సరాలు సో అలాగే మన దేశంలో చూసుకుంటే కూడా మనకి మన దగ్గర ఇంతకుముందు అన్ని రకాల పంటలు వేసేవాళ్ళం కానీ సెకండ్ వరల్డ్ వార్ తర్వాత ఈ మోనోక్రాప్ అనేది వచ్చింది అండ్ మేము కొన్ని లిటరేచర్ బుక్స్లో చదవడం న్యూస్ పేపర్లో చూడడం కూడా చాలా షాకింగ్గా ఉంటుంది సో మన ఎగ్జాంపుల్ తీసుకుంటే నిజామాబాద్లో 25,000 హెక్టార్లలో సన్ఫ్లవర్ వేసేవాళ్ళు ఇప్పుడు చూస్తే కేవలం 793 హెక్టార్లలో మాత్రమే ఈ సన్ఫ్లవర్ వేయడం జరుగుతుంది అది ఎందుకు అని అంటే కూడా అప్పటి జాయింట్ అగ్రికల్చర్ డైరెక్టర్ చెప్పడం ఏంటంటే బీస్ లేవు దానికి పాలినేషన్ జరగకపోవడం వల్ల రైతులకి నష్టపోతున్నారు అని చెప్పి చెప్పడం జరిగింది అదే న్యూస్ పేపర్ ఆర్టికల్ కూడా మనం చూడొచ్చు అలాగే మనకి ఎన్నో రకాల పంటలు పూలే కానీ పండ్లే కానీ కూరగాయలే కానీ మనకి ఆయిల్ సీడ్స్ ఎస్పెషలీ మనకి ఆయిల్ సీడ్స్కి చాలా రిక్వైర్మెంట్ ఉంది మనం అందరం 80% రైతులు ఓన్లీ ప్యాడీ అంటే మనకి వరి కాటనే వేస్తే మరి వేరేవి లైక్ పప్పు దినుసులే కానీ ఆయిల్ సీడ్సే కానీ మనకి చాలా కొరత ఉంది
సో వాటి కొరత ఉండడం వల్ల మనం ఇంపోర్ట్ చేసుకోవాల్సి వస్తుంది, వాటికి మనం ఎక్కువ ప్రైస్ పెట్టాల్సి వస్తుంది, మనం క్వాలిటీ తినలేకపోతున్నాం. సో ఇవన్నీ మంచిగా మెరుగుపడాలి అని అంటే ఈ బీస్ అనేవి అంత ఇంపార్టెంట్. మనం బీస్ పెంపకము, మనము పెస్టిసైడ్స్ని తగ్గించుకోవడము, దెన్ డైవర్సిఫైయింగ్ ద క్రాప్స్ చేయడము, అండ్ క్రాప్కి క్రాప్కి మధ్యలో మనము ఆల్ఫా ఆల్ఫా దెన్ ఇట్లాంటి జనుము పిల్లి పెసరే మనం ఏదైతే మనము మళ్ళీ సాయిల్లో నైట్రోజన్ ఫిక్స్ చేసే ప్లాంట్ని పెంచగలిగితే, వాటికి కావాల్సిన ఫుడ్ మనం అరేంజ్ చేయగలిగితే మనము వాటిని కాపాడుకోగలుగుతాము. అండ్ పాలినేషన్తో పాటు మనకు తేనె కావాలి అనుకుంటే కూడా మనం ఇటాలియన్ బీస్ అంటే దాన్ని మెలిఫెరా బీస్ అంటాము. సో మన దగ్గర ఉన్న నాలుగు జాతుల్లో ఒకటి రాక్ బీస్, అవి చాలా పొడుగ్గా పెద్దగా ఉంటాయి, అడవిల్లో ఉంటాయి, మనం చూడొచ్చు. కానీ వాటి సంత చాలా తక్కువే ఉంది, ఎందుకు అనంటే పెస్టిసైడ్స్ వాడడం వల్ల. అలాగే ఇంకోటి పుట్ట తేనె, అవి చాలా తక్కువ మోతాదులో తేనెను కలెక్ట్ చేస్తాయి. సో ఈ మెలిఫెరా బీస్ అనేది కూడా మనకు 18th century మనం చూస్తే అప్పుడు కూడా వైరస్ వచ్చి జాతి అంతరించిపోయి చాలా గణనీయంగా తగ్గిపోవడం వల్ల మనము అక్కడి నుంచి బీస్ ఇంపోర్ట్ చేసుకోవడం జరిగింది. అండ్ ఇవి ఏంటంటే ఇట్లా పెట్టెల రూపంలో మనము పెట్టుకొని పూత వచ్చే టైంలో మనము ఇలాంటి బాక్సులు మన పొలాల్లో పెట్టుకుంటే వాటికి పాలినేషన్ జరిగి మనకి ఉత్పత్తి అలా అంత గణనీయంగా పెరుగుతుంది. సో మనం స్టాటిస్టిక్స్లో చూసుకుంటే 2% నుంచి 23,000% కూడా పెరుగుతుంది అని చూపిస్తున్నారు. అదే సన్ఫ్లవర్లో అయితే 30-40%, పల్లీల్లో అయితే 25-30%, అలాగే నువ్వులు, అలాగే పండ్లు. ఈవెన్ మనం యాపిల్స్ చూసినప్పుడు ఇంతకుముందు హిమాచల్ ప్రదేశ్లో యాపిల్ చాలా చిన్నగా అండ్ తక్కువ దిగుబడి ఉండేది, కానీ ఎప్పుడైతే ఈ పాలినేషన్ కోసము అక్కడ పెట్టి తేనె కోసం పెట్టేవాళ్ళు బిగినింగ్లో, కానీ తర్వాత అవి పెట్టడం వల్ల దాని సైజ్ పెరగడము, దాని ఉత్పత్తి గణనీయంగా పెరగడము. సో ఇది అబ్జర్వ్ చేసిన వాళ్ళు ఎవ్రీ ఇయర్ అంటే ప్రతి సంవత్సరం వాళ్ళు కింద ఢిల్లీ అంటే ఉత్తరప్రదేశ్ నుంచి రాజస్థాన్ నుంచి ఈ బీ బాక్సెస్ అక్కడ తీసుకెళ్ళి పెట్టుకొని పాలినేషన్ జరగత మళ్ళీ రైతులకి మళ్ళీ అంటే తేనెతీగల పెంపకం దారుల వాళ్ళకి అదనంగా ధనం ఇచ్చి వాళ్ళ దగ్గర పెట్టుకొని మళ్ళీ రిటర్న్ ఇస్తుంటారు. సో అట్లా ఇంత ఇంపార్టెన్స్ మెల్లమెల్లగా పెరుగుతుంది. సో అలాగే మన తెలంగాణలో కూడా మన దగ్గర ఉన్న బత్తాయే కానీ మనకి యూకలిప్టస్ అండ్ ఎన్నో రకాల ఆయిల్ సీడ్స్ గణనీయంగా తగ్గిపోతున్నాయి. కానీ దాన్ని పెంచుకోవాలి అన్నప్పుడు మనము తేనెటీగల పెంపకంని కూడా మనం పెంచుకోగలిగితే మనకి ఉత్పత్తి కూడా పెరుగుతుంది. అండ్ మనం కూడా ఆ తేనె మనం తీయకపోతే అట్లానే మొక్కల్లో చాలా రకాల మొక్కల్లో అలాగే వేస్ట్గా పోతుంటుంది. సో మనకి ఉన్న ప్రకృతిలో అదొక అమృతం. సో దాన్ని మనం సేకరించగలిగితే ఉత్పత్తితో పాటు ఇంకా ఎంతోమంది ట్రైనింగ్ తీసుకోవడం వల్ల వాళ్ళకి ఎంప్లాయ్మెంట్తో పాటు మనం అందరం చాలామందికి మంచి తేనె ఇచ్చిన వాళ్ళం కూడా అవుతాము. సో అందుకే అందరూ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ముందుకొచ్చి దీని ట్రైనింగ్ తీసుకొని దీని బీ బాక్సులు మన పొలాల్లోనే పెట్టుకోవడము, లేకపోతే రైతులకి వాళ్ళకి పాలినేషన్ కోసము సీజన్లో ఇవ్వడము, అండ్ తేనె సేకరించి వాటిని మన మార్కెట్లో ఒక మంచి ధరకి అమ్ముకోవడం వల్ల మనకి అన్ఎంప్లాయిడ్ ప్రాబ్లం తగ్గుతుంది, ఉత్పత్తి పెరుగుతుంది, అండ్ కన్జ్యూమర్స్కి మంచి తేనె తినగలుగుతారు. సో ఈ పాలినేషన్ లేకపోవడం అంటే బీస్ లేకపోతే పాలినేషన్ లేదు, పాలినేషన్ లేకపోతే దిగుబడి తగ్గిపోతుంది. సో ఆ దిగుబడిని అంటే దాని ఉత్పత్తిని పెంచుకోవాలి అని ఎంతోమంది రైతులు ఒక పెయింట్ బ్రష్ తీసుకొని ఒక పువ్వు నుంచి ఒక పువ్వుకి ఆ పుప్పొడి ఏదైతే ఉందో దాన్ని ట్రాన్స్ఫర్ చేయడానికి వాళ్ళు ఒక ప్రయత్నం చేస్తున్నారు, కానీ దానివల్ల 100% రిజల్ట్ ఉండదు. సో మనం ఏదైతే ఉత్పత్తిని పెంచుకోవాలి, ఒక ప్లాంట్కి ఒక మంచి విత్తనము ఉత్పత్తి చేయాలి అనుకుంటే దానికి బీస్ అనేవి చాలా ముఖ్యం. సో మనం బీస్ అనే వాటిని పెంపకం చేసుకోవడమే కానీ వాటికి పెస్టిసైడ్స్ తగ్గించి మనం పెంచుకోవడం వల్ల కూడా మనం దీని ఉత్పత్తిని పెంచుకోవచ్చు. అలాగే మనం బంబుల్ బీ అని ఒకటి చూస్తాము, అది టొమాటోస్లో వాటి పొలం చాలా పువ్వు లోపలికి ఉంటుంది. సో ఆ రకమైన బీ దానికి రెక్కలాడిస్తూ దాన్ని పట్టుకొని ఉండడం వల్ల వైబ్రేట్ అనేది అవుతున్నప్పుడు ఆ పుప్పడి అనేది బయటకు వస్తుంది. కానీ ఈ బంబుల్ బీస్ అనేవి లేకపోవడం కూడా చాలామంది ఈ బంబుల్ బీస్ని పెంచుతున్నారు. అవి లేకపోవడం వల్ల ఒక వైబ్రేటర్ ఉంటుంది, పువ్వుకి ఆ వైబ్రేటర్ని పెట్టి ఆ పుప్పొడి బయటకు వచ్చి దెన్ ఒక ఫ్యాన్ పెట్టి ఒక పువ్వు నుంచి ఇంకొక పువ్వు ట్రాన్స్ఫర్ అవ్వడము. సో ఇన్ని ఇబ్బందులు మనం పడుతున్నాము. సో వీటన్నిటినీ మనము అధిగమించి మనము న్యాచురల్గా మంచి ఫుడ్ మనం తినాలి,
ఉత్పత్తి బాగా పెరగాలి అని అంటే ఈ బీస్ అనేవి ఇంపార్టెంట్. మనం తేనెటీగల పెంపకం చేయడానికి ముందుకొచ్చి దీన్ని ఇంకా మూమెంట్ని ముందుకు తీసుకెళ్ళాలి, మన తెలంగాణ కూడా ఒక మంచి ఫస్ట్ ప్లేస్లో ఉంచాలి అనే నా ఈ చిన్న ప్రయత్నము. ఈ తేనెటీగల పెంపకము దాని విశిష్టత, దాని గురించి ఇంకా ఎక్కువ వివరాలు కావాలన్నా, ట్రైనింగ్ వివరాలు కావాలన్నా నన్ను, నా పేరు ఇందిరారెడ్డి, నన్ను సంప్రదించవచ్చు. నా ఫోన్ నంబర్ 9866094472. థ్యాంక్ యూ సో మచ్, ధన్యవాదాలు.